హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజు లాగ్స్. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి సందర్భంగా పాలతాలికలు రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. 6 కప్స్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి అండ్ 1 లీటర్ మిల్క్ తీసుకోవాలి, కాగపెట్టుకొని తీసుకోవాలి. 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి. 10 to 15 బాదం ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 6 ఇలాచీ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము పెట్టుకోవాలి. 10 to 15 కాజు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ రైస్ ఫ్లోర్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ 1.5 టేబుల్ స్పూన్ బెల్లం ఇలా తురిమి పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆ బెల్లము అను సాల్ట్ బాగా ఆ పిండిలో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి వీడియోలో ఎలా చూస్తున్నానో అలాగా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుకున్నాక మనము ఒక పెద్ద గ్లాసు వాటరు కాగపెట్టుకొని ఇందులో కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. నేను వేడి నీళ్ళే ఎందుకు తీసుకోమంటున్నాను అంటే, మనం పాలతాలికలు చేసినప్పుడు మనము బాయిల్ చేసుకునేటప్పుడు ఆ తాలికలు అనేవి విరిగిపోకుండా ఇలా వేడి నీళ్ళతో కలుపుకుంటే మనం చేసిన తాలికలు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా హ్యాండ్తో బాగా కలుపుకోవాలి. పాలతాలికల ముద్ద అనేది మరీ పలచగా కాదు, మరీ మందంగా కాదు, ఇలాగా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకో. పాలతాలికలు చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద 5 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. మంటని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేది, ఇలా చిన్న చిన్ని బాల్స్ తీసుకొని చేతితో ఇలాగా తాలికల షేప్ ఎలా ఉంటుందో అలాగా నొక్కుకోవాలి. మీ దగ్గర పాల తాలికల మొక్కుడు ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి ఇలా చేసుకుంటున్నాను ఈజీ ప్రాసెస్లో. ఇలా మొత్తము చేసుకొని కొంచెం సైడ్కి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందాక పెట్టుకున్న వాటరు ఇలాగ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ఇందాక చేసుకొని పెట్టుకున్న పాల తాలికలు నిదానంగా కొంచెం కొంచెం తీసుకొని చేతితో ఇలా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ పెట్టుకోవాలి, సిమ్లో పెట్టేసుకోవాలి. ఇలా మూత 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మీరు గరిటెలో తిప్పకండి, ఆ తాలికలు అనేవి విరిగిపోతాయి. ఇలాగా గిన్నెని కదుపుతూ కలుపుకోవాలి. మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము. మనం ఇందాక సైడ్కి పెట్టుకున్న ముద్దని ఇలాగా ఒక చిన్న 1 టీ గ్లాసు వాటర్ పోసుకొని ఆ వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక 1/2 కేజీ బెల్లము వేసి ఆ బెల్లం అనేది గడ్డలు లేకుండా బాగా ఇలాగ కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఆ 5 మినిట్స్ తర్వాత ఈ పాలతాలికలు అనేవి బాయిల్ అయ్యాయి. మీకు పాలతాలికలు ఎలా బాయిల్ అయ్యాయి అని ఎలా తెలుసుకోవాలంటే, ఇలాగా ఒక తాలిక తీసుకొని స్పూన్తో ఇలా నొక్కితే వెంటనే కట్ అవుతుంది, అప్పుడు పాలతాలికలు రెడీ అయినాయి. ఇప్పుడు మనము ఇందాక కలిపెట్టుకున్న ఈ బెల్లంని ఇలాగా తాలికల్లో వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. మంట అనేది సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి, లేకుంటే అడుగంటుతుంది. ఇలా మిక్స్ చేసుకున్నాక మనము 1 లీటర్ మిల్క్ పోసుకొని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకో. ఇలా పోసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న కాజు వేసుకోవాలి అండ్ బాదం కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక పచ్చి కొబ్బరి తురుముని 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పాలతాలికలను కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఎప్పుడైనా స్వీట్లో మనము కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని తింటే ఆ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని నెక్స్ట్ మనము ఇందాక 6 ఇలాచీ చెప్పాం కదా, వాటిని బాగా పౌడర్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాజు బాదాంని కూడా వేసుకొని ఇలాగ ఫ్రై కలుపుకున్నాక
లాస్ట్లో 4 or 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఆ తాలికల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మనము ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ పాలతాలికల రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు పైన గార్నిష్ కోసం నేను ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాజు బాదాంని కూడా వేసేసుకున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.